థియేటర్కి వెళ్ళి మా సినిమా తప్పకుండా చూడండి. హైఫై చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మాలాంటి చిన్న ప్రొడ్యూసర్స్ని సపోర్ట్ చేయండి. మా చిన్న ప్రొడ్యూసరా? 3-4 crores స్పెండ్ చేసి చిన్న ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్ చెప్పు. పాపం మా ఆయన, యాక్చువల్లీ నేను మా ఆయన అని చెప్పను, అంటే మా ఆయనే. ఇదేందా ఇది, నేను ఎక్కడ దూల్లా వేసేసారు, బాగా వేసేసారు. అమ్మ రాజశేఖర్ గురించి చెప్పాలంటే, కింద లైట్ బాయ్ నుంచి వాటర్ బాయ్ నుంచి పెద్ద పని చేసే వరకు ఆయనే చేసేస్తారు. ప్రతి దాంట్లోని ఆయన హస్తం లేకుండా ఏది జరగదు. సో ఆయన నిజంగా డైరెక్షన్ అనేది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అని చెప్తారు. మా సినిమా అయితే మధ్య సముద్రంలో క్యాప్టెన్గా షిప్ వేసుకుని వెళ్ళాం, చాలా దూరం. సడన్గా తుఫాన్ వచ్చింది, అక్కడ ఆగిపోయింది, పెట్రోల్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. లాస్ట్లో చిన్న బోట్ లాగా మాకు దీక్షిత్ గారి సపోర్ట్ వచ్చింది. దాని తర్వాత ఒక బోట్తో సరిపోదు అని చెప్పి మళ్ళీ యుఎన్డే గారు చాలా, అలా చిన్న చిన్న బోట్లు చాలా వచ్చాయి. మమ్మల్ని లాక్కుంటూ ఈదుకుంటూ ఇంకా లాస్ట్లో ఒడ్డుకు చేరిపోయామండి, చాలా సంతోషంగా. సో క్రెడిట్ గోస్ టు మిస్టర్ అమ్మ రాజశేఖర్ అండ్ మా సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ చాలా పాదాభివందనాలండి. హైఫై 22nd రిలీజ్ అవుతుంది, మీరందరూ తప్పకుండా చూడాలి. ఎవరు నిరాశతో అయితే నేను బయటికి రారు, ఇది నా రాధమ్మ శబ్దం లాగా, నా రా మంగమ్మ శబ్దం లాగా, రాధమ్మ శబ్దం ఇది. సో చాలా ఎంటర్టైన్ అవుతారు. మీడియా తరఫున వచ్చిన అందరికీ మాకు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మీ మీడియా ఎంతవరకు రీచ్ చేస్తే ప్రజలకి అంత రీచ్ అవుతుంది. సో మమ్మల్ని కొంచెం రీచ్ చేయమని చెప్తున్నానండి. అన్ని ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ మీడియా, సోషల్ మీడియా అందరూ. సంతోష్ మ్యాగజైన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మా ఈవెంట్ చేస్తున్న ఒప్పుకుని చేస్తున్నందుకు చాలా సంతోషం. ఆయన కూడా మా ఫ్యామిలీ లాంటోళ్ళే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీ లాంటోళ్ళే, మా గురించి తెలిసిన వాళ్ళే ఇక్కడికి వచ్చారండి. సో ఈ ఫ్యామిలీ ఇంకా చాలా చాలా పెద్ద ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నాను. నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, ఇదే నా ఫస్ట్ ప్రియ రిలీజ్ కాబట్టి. మా అమ్మకి, దీపాకి, ముఖ్యంగా మా అమ్మ చాలా సపోర్ట్ చేస్తుంది నన్ను ప్రతి దాంట్లోని. మా అమ్మ, మా చెల్లికి చాలా బిగ్ థ్యాంక్స్. దాని తర్వాత అవినాష్ గారు, మీరు ఏం తప్పులు మాట్లాడ అన్ని కరెక్టే మాట్లాడారు. మీరు 4 సార్లు తప్పులు తప్పు అని చెప్పకండి. చివరిలో ఈవెంట్లో మా బోట్ వచ్చింది. అవినాష్ గారు, హర్యానా గారు, దే ఆల్సో ఆర్ ఫ్యామిలీ అండి. అవునండి, మాది ఒక ఫ్యామిలీ, సారీ మా ఫ్యామిలీ. పాట పాడదాం. కుటుంబం అమ్మగారి కుటుంబం, కుటుంబం అమ్మగారి కుటుంబం. మా కుటుంబంలో మీ అందరినీ చేర్పించుకున్నందుకు చాలా సంతోషం అండి.